ఆంధ్రప్రదేశ్లో స్కూల్స్ ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయి అనే దాని మీద ఒక క్లారిటీ ఇచ్చేశారు సెప్టెంబర్ ఐదవ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్నాయి అనేది అలాగే ఇప్పుడు కాలేజీలు ఎప్పుడు ప్రారంభమవుతాయి ఎప్పుడు తెరుచుకోబోతున్నాయి మళ్ళీ స్టూడెంట్స్ ఇక పుస్తకాలు పట్టుకొని కాలేజీకి వెళ్ళే సమయం కూడా ఆసనమైంది దానికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక క్లారిటీ ఇచ్చారు కాలేజీలు ఆంధ్రప్రదేశ్లో ఆగస్టు పదిహేనవ తేదీ నుంచి తెరుచుకోబోతున్నాయి ఇందుకు సంబంధించి ఒక పక్కా ప్రణాళికను కూడా సిద్ధం చేశారు ఈ కోవిడ్ నైన్టీన్ నేపథ్యంలో కాలేజీల నిర్వహణ తీరుకు సంబంధించి కూడా కొన్ని మార్గదర్శకాలను విద్యాశాఖతో చర్చించారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది మనకు అర్థమవుతుంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్నత విద్య మీద సీఎం జ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ అంశాలన్నీ తెరమీదకొచ్చినాయి అంతేకాకుండా యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకి కూడా జగన్మోహన్ రెడ్డి గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ప్రధానంగా విజయనగరం అలాగే ప్రకాశం జిల్లాల్లో యూనివర్సిటీలు ఏర్పాటుకు సంబంధించిన ఆమోదం కూడా లభించింది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఆగస్ట్ సారీ అక్టోబర్ పదిహేను నుంచి అక్టోబర్ పదిహేను నుంచి ఆంధ్రప్రదేశ్లో కాలేజీలు తెరుచుకోబోతున్నాయి సారీ ఇందాక ఆగస్ట్ పదిహేను అన్నట్టున్నాను క్షమించాలి అక్టోబర్ పదిహేను నుంచి ఆంధ్రప్రదేశ్లో కాలేజీలు తెరుచుకోబోతున్నాయి అలాగే సెప్టెంబర్లో సెట్లు నిర్వహిస్తారనమాట సెప్టెంబర్లో సెట్లు నిర్వహిస్తారు అలాగే ఈసారి ఈ ఉన్నత విద్య మీద పూర్తిగా దృష్టి సారించాలి అనేది దానికి సంబంధించి ఈ కోవిడ్ వ్యాప్తిని అరికట్టడానికి సంబంధించి కూడా కాలేజీల్లో కూడా ఎప్పటికప్పుడు శానిటైజేషన్ చేయడం అలాగే ప్రతి క్లాస్ రూమ్ దగ్గర శానిటైజర్లు ఏర్పాటు చేయడం ఖచ్చితంగా మాస్కులు ధరించి లోపలికి రావాలని చెప్పడం విద్యార్థులు సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ లోపల క్లాస్ రూముల్లో కూడా సోషల్ డిస్టెన్స్ తప్పనిసరి చేస్తూ కొన్ని మార్గదర్శకాలను అయితే జారీ చేశారు వాటిని కూడా అన్ని స్కూళ్ళ అన్ని కాలేజీలకు కూడా పంపించబోతున్నారు అలాగే మూడు నాలుగేళ్ల డిగ్రీ కోర్సుల్లో పది నెలల అప్రెంటిస్ అలాగే మరో ఏడాది స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ అలాగే ఉపాధి కల్పించే కోర్సులు ఇవన్నీ కూడా ఇప్పుడు మూడు నాలుగేళ్ల డిగ్రీ కోర్సుల్లో ఇప్పుడు నేర్పబోతున్నారు ఈ దీన్ని కూడా కొత్తగా తెర మీద తీసుకొచ్చారు అదే నేపథ్యంలో ఎక్కడైనా కాలేజీల్లో అధిక ఫీజులు వసూలు చేసిన ఏదైనా కాలేజీలు అక్రమాలకు పాల్పడినా సరే సహించేది లేదు ఈసారి ఆ కాలేజీల మీద ఒక స్ట్రాంగ్ నిర్ణయం అయితే చర్యలు అయితే తీసుకోవడానికి కూడా దానికి సంబంధించిన మార్గదర్శకాలు కూడా రెడీ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఈ సమీక్ష సమావేశంలో తేలినాం అంశం మొత్తానికి అక్టోబర్ పదిహేనవ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్లో కాలేజీలు తెరుచుకోబోతున్నాయి ఇంకా స్టూడెంట్స్ అందరూ సిద్ధం కావాల్సిన పరిస్థితి అయితే వచ్చింది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి